రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తెలంగాణ వచ్చినప్పుడు 2013 2014 లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 3900 చెరువులు మాత్రమే ఉండే మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ పెట్టి కేసీఆర్ గారు దాదాపు 26000 చెరువులని చేయడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ 26000 చెరువులల దాదాపు సంవత్సరానికి 84 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 85 కోట్ల చాపలు ఈ 26000 చెరువుల వేసింది కూడా ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తుచేస్తా ఉన్నాను అదే విధంగా 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 10 కోట్ల రొయ్యల్ని దాదాపు 300 చెరువుల వేసింది కూడా మీ అందరికీ ఒక్కసారి నేను గుర్తుచేస్తా ఉన్నాను ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 110 కోట్ల రూపాయలతోని 85 కోట్ల చాపల్ని ఇలా 10 కోట్ల రొయ్యల్ని ఆ రోజు వేస్తే ఈ ప్రభుత్వం కేవలం 16 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 26000 చెరువులలో కేవలం 17 కోట్ల చాపలు మాత్రమే వేస్తుంది కూడా మీ అందరూ కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవన్నీ నిజాలు చెప్తా ఉంటే జీర్ణించుకోలేక దాడికి దిగుతా ఉన్నారు మీకు చాతనైతే ఆనాడు కేసీఆర్ గారు 110 కోట్లు పెట్టిరు మీరు 220 కోట్లు ఖర్చు పెట్టి పెట్టండి మాకు అభ్యంతరం లేదు దానికి మేము సహకరిస్తాం కానీ ఇయాల మత్స్యకారులని కోసం మేము అండగా నిలబడి ఇయాల వాళ్ళకి తక్కువ చేప పిల్లలు ఎందుకు వేస్తున్నారు అని మేము అడిగితే మా మీద దాడికి దిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ దాడిలతోని భయపడేటోడు ఎవరు లేరు అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా దాడికి దిగొచ్చిన వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను ఇదే గుండ్ల చెరువులో కేసీఆర్ గారి నాయకత్వంలో 109000 చేపలు వేసినాము ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు 54000 చేపలు మాత్రమే